అంటే ఆయన జైల్లో పెడతాం ద్వారా పార్టీని డీమోరలైజ్ చేయగలిగాము, లోకేష్ని డీమోరలైజ్ చేయగలిగాము అనేది ఒక అంచనా. వైఎస్ఆర్ లోకేష్ బాబు టాపిక్ వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో అతని యొక్క డైనమిక్ ఎఫర్ట్ చూశా, స్పీడ్ చూశా, అతని నాలెడ్జ్ని చూశా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, 2014లో ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం మనం. ఆ టైంలో కర్నూలులో నేను ఒక క్యాసెట్ చేస్తే లోకేష్ బాబు రిలీజ్ చేశాడు. నేను వస్తుంటే అతను తెలంగాణలో ఎంటర్ అయ్యాడు. తెలంగాణలో అతని మీద అటాక్ జరిగింది. మంచి పీక్లో ఉన్నప్పుడు అతని మీద అటాక్ జరిగితే పారిపోలేదు, కారు పైకి నిలబడి రండి అన్నాడు. అతను ఆ పప్పు, అతను పప్పుగా ముద్రించాలని చూస్తారా? ముద్రించారు కదా, ఇవాళ ఏమైంది? నిప్పయ్యాడా, ఫైర్ అయ్యాడా, ఏమయ్యాడు? ఇప్పుడు ఇవాళ దిక్కయ్యాడు. పార్టీని ఆదుకోగల మగాడు శక్తివంతుడు ఎవరంటే లోకేష్ బాబుని ఏకగ్రీవంగా కొంతమంది గుండెల్లో నిద్రపోతున్నాడు, అవునా కాదా? వాడు తండ్రిగా కష్టం వస్తే ఎంత శ్రమ పడుతున్నాడు. మరి పప్పు అయితే ఇంట్లో కూర్చోవాలి, ఏమి తెలియకుండా కూర్చోవాలిగా, ఎందుకు మీ గుండెల్లో నిద్రపోతున్నాడు? ఎన్నాళ్ళని అలాగా మీరు ప్రచారం చేస్తారు? పవన్ కళ్యాణ్ పాపం మానవతా దృక్పథంతో వచ్చి సపోర్ట్ చేస్తే ప్యాకేజ్ అంటావా? ఓకే, మీరు మాట్లాడుతున్నారు, జగన్ పక్కన మీరు మాట్లాడారు, మీరెంత ప్యాకేజ్ తీసుకున్నారు? ఒకటి అన్నప్పుడు నాలుగిటి ఉంటాయి కదా. మనం మాట్లాడేవన్నీ సుభాషితాలు, ఎదటివాడు మాట్లాడేది దుర్భాషలు అనుకుంటే ఎలాగా? అదేమంటే పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు ఉంటాయి కదా, కొంతమంది మనం మాట్లాడుతూ ఉంటారు, ఆడేం పీకాడు, ఇలేం పీకుతాడని అదాను ఆ బూతులు. ఆ కొంతమంది వింటారు, ఎంటర్టైన్మెంట్ కోసం వింటారు, కానీ దాంట్లో మెటీరియల్ తీసుకోరు. అది ఎంటర్టైన్మెంట్ కోసం వింటారా, టీఆర్పీ రేట్లు పెరుగుతాయని వాళ్ళు అలా మాట్లాడిస్తారు వాడితో. నేను ఇప్పుడు చూస్తున్నానండి, నేను కొన్ని కొన్ని ఛానల్స్లో వాడు ఎవడో ఒకడు ఉంటాడు రోడ్డు పక్కన, ఒక సన్నాసి, వాడికి దేనితోనూ సంబంధం ఉండదు. ఆడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు కదా, ఆడి మీద అభిప్రాయం ఏంటంటే వాడైతే నెగిటివ్ అనుకోండి, అడ్డమైన బూతులు తిడతాడు, అది తీసుకొచ్చి మనం చూడమంటాడు. అది ఏమైనా స్టేట్మెంటే చెప్పండి, వాడు చెప్పేదానికి ఏదైనా రూల్ ఉంటే నీకు నచ్చలేదంటే నచ్చలేదయ్యా, బాగలేదని చెప్పు. బండబూతులు తిట్టడం ఎందుకు? ఎవరినైనా ఒక పదవిలో ఉన్నాడు మనకు సీఎం అతను, యు షుడ్ హానర్, చైర్ గౌరవం ఇవ్వాలి. అలాగే అపోజిషన్ లీడర్ చంద్రబాబు గారు ఉన్నారు, నీకు నచ్చలేదు, ఏమోనండి ఇది ఏదో జరిగి ఉండదేమో అని అనుమానంగా ఉంది, చెప్పరీళ్ళు, వాడు దేపమారా, ఆడు చవడదా, ఇడు చస్తాడా, ఇటువంటి మాటల వల్ల ఏంటి ఉపయోగం? ఇవి చిన్నపిల్లలు నేర్చు. నెగిటివ్ అంటే బూతులు తిట్టడమా? ఏమొత్తులు తిట్టారు అక్కడ చేరతాయి అక్కడికి? నీ నోటి దోలు తీరటమే కానీ మైకి పెట్టగానే నోటి దోలు తీరటం, ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆ బూతుల్ని ఎక్కువ వింటారని ఈ ఛానల్స్ ఆశ, అవునా కాదా? వాళ్ళు పాపులర్ అయిపోతారనమాట. వాడు పాపులర్ అయ్యాడు అనుకుంటాడు, చూసేవాళ్ళు అది ఈడేరా అంటారు. వాడు గౌరవం ఎవరు పాడెవరు వాడికి, అది తెలుసుకోవాలన్నమాట. సంస్కృతి సంప్రదాయానికి ఉన్నటువంటి గౌరవం, రిచ్నెస్, ఇప్పుడు గరుకుపాటి గారికి ఉన్నంత వాల్యూ మిగతా వాళ్ళకు ఉంటుందా? ఒక చాగంటి గారికి ఉన్నటువంటి గౌరవం వేరే వాడికి ఉంటుందా? ఎందుకు? వాళ్ళ నోట్లోంచి అవే వస్తాయి కాబట్టి, మంచి మాటలు వస్తాయి కాబట్టి దానికి వాల్యూ కనపడి నమస్కారం పెడతారు. అది ఇంకొకళ్ళు ఇప్పుడు ఇటు మాట్లాడే వాళ్ళు చూస్తే నవ్వుకుంటారు. ఆ తేడాన్ని గమనించుకోవాలి. ముందు పెట్టేస్తారు డిస్కషన్స్, అసలు ఇదే లేదు కదా. టీవీ డిస్కషన్స్ అనేటికి వాల్యూ లేకుండా పోయింది. ఎక్కడికి పోతున్నాం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.